డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి బాదం జీడిపప్పు పిస్తా వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా ఖరీదైనవి కానీ కొన్ని డ్రై ఫ్రూట్స్ చాలా చౌకగా లభిస్తాయి కాబట్టి వాటి వినియోగం కూడా మీ ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తాయని మీకు తెలుసా అలాంటి వాటిలో ఖర్జూరం ఒకటి ఖర్జూరం శరీరం మెదడు జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలకు నిధి ఇది యాంటీ ఆక్సిడెంట్ మంచి మూలం ఇది అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఖర్జూరంలో పాలిఫెనాల్స్ అధికంగా ఉన్నాయని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి పాలిఫెనాల్స్ మొక్కలలో సహజంగా ఏర్పడే సూక్ష్మ పోషకాలు ఖర్జూరంలో ఉండే పాలిఫెనాల్స్ మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ని పెంచడంలో మరియు గుండె జబ్బులను ప్రమాదకరంగా ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడతాయి మూడు ఖర్జూరాలు మీకు రోజుకు అవసరమైన ఫైబర్ ని అందిస్తాయి ఫైబర్ మీ పొట్ట ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళలకు ప్రతిరోజు ఇరవై ఐదు గ్రాముల ఫైబర్ అవసరం పురుషులకు ముప్పై ఎనిమిది గ్రాముల ఫైబర్ అవసరం ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఖర్జూరంలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు తగ్గించడంలో సహాయపడతాయని రెండు వేల పంతొమ్మిదిలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కనుగొంది మానసిక ఆరోగ్యం ఒక ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా శరీరం అనేక వ్యాధులతో చుట్టుముడుతుంది ఇది వృద్ధాప్య ప్రక్రియను కూడా పెంచుతుంది ఖర్జూరం తినడం వల్ల బాహిస్తు సమయంలో వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది ఖర్జూరంతో కాచిన పాలను ఉదయం సాయంత్రం తాగాలి కొద్ది రోజుల్లోనే తక్కువ రక్తపోటు నుండి బయటపడవచ్చు అలాగే పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే ఖర్జూరంతో పాటు పాలు అలవాటు చేస్తే మంచిది ఉదయం సాయంత్రం మూడు ఖర్జూరాలు తిన్న తర్వాత గోరువెచ్చని నీటి తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది తీపి పదార్థాలు చక్కెర మొదలైనవి నిషేధించబడిన మధుమేహ రోగులు మిత పరిమాణంలో ఖర్జూర పానీయం తీసుకోవచ్చు ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది ఖర్జూరపు ముద్దలను కాల్చి బూడిదిలో వేయండి ఈ బస్పాన్ని గాయాలపై పూస్తే గాయాలు మానిపోతాయి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే గంటుంటుంది కదా దాన్ని లాగి గట్టిగా కొట్టేసి అని ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది